నాచురల్ స్టార్ నాని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకునైతే చాలా కాలమే అయింది డిఫరెంట్ సినిమాలు ట్రై చేస్తున్నాడు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మళ్లీ రికార్డు స్థాయిలో అయితే ప్రాఫిట్స్ అయితే అందుకోలేకపోయాడు చివరిగా నటించిన అంటే సుందరానికి సినిమా చాలా చోట్ల నష్టాలను కూడా మిగిల్చింది అంతకంటే ముందు వచ్చిన శాం సింగరాయ్ మాత్రం పర్వాలేదనిపించే విధంగా పెట్టిన బడ్జెట్ వెనక్కి తెచ్చింది అయితే ఆ రెండు సినిమాల ఫలితాలపై నాని అయితే సంతృప్తిగా లేడు ఇక ప్రస్తుతం అతని నమ్మకం మొత్తం కూడా దసరా సినిమా పైనే ఉంది కొత్త దర్శకుడు ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుంది అయితే ఈ సినిమా బడ్జెట్ కారణాల వలన మధ్యలో ఆగిపోవచ్చనే టాక్ కూడా వచ్చింది అంతేకాకుండా దీన్ని మరో నిర్మాత ఆధీనంలో తీసుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి అయితే నిర్మాత చెరుకూరి సుధాకర్ మాత్రం అందులో ఎలాంటి నిజం లేదని ఒక క్లారిటీ కూడా ఇచ్చారు ఇక ఆయన ఇటీవలే విరాట పర్వం రామారావు అండ్ సినిమాలతో ఊహించిన విధంగా ఫెయిల్యూర్స్ కూడా అందుకున్నప్పటికీ దసరా సినిమాను యాభై కోట్ల రూపాయలు పెట్టుబడితో తెరపైకి తీసుకొస్తున్నాడు అయితే ఈ సినిమా విడుదలకు ముందే మంచి డీల్ అయితే సెట్ అయినట్టు కూడా తెలుస్తుంది ముఖ్యంగా ఓటీటీ హక్కుల ద్వారానే ఈ సినిమాకు దాదాపు ముప్పై కోట్ల వరకు వచ్చినట్టు కూడా సమాచారం అందుతుంది దసరా సినిమాను పాన్ ఇండియా లెవెల్లో మిగతా భాషల్లో కూడా విడుదల చేయబోతున్నారు అయితే మిగతా భాషల్లో ఈ సినిమా దాదాపు పది కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉంది ఇక ైట్ పరంగా మరో ఇరవై కోట్లు రావచ్చని కూడా తెలుస్తుంది ఇలా మొత్తంగా చూసుకుంటే దసరా సినిమా నాన్ థియేట్రికల్ గానే అరబై కోట్ల వరకు బిజినెస్ చేసినట్టు కూడా తెలుస్తుంది అంటే దాదాపు నిర్మాత పెట్టిన పెట్టుబడి వెనక్కి వచ్చినట్టే కూడా అనిపిస్తుంది ఇక థియేట్రికల్ గా చూసుకుంటే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు నలభై కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసుకోవచ్చు సమాచారం కూడా అందుతుంది అంటే మొత్తంగా దసరా సినిమా వంద కోట్ల రూపాయలు బిజినెస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది కాబట్టి ఈ సినిమా నాని కెరీర్ కు చాలా ముఖ్యం కాబోతుంది మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి